జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడు రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆ టాపిక్ మాట్లాడుకుందామండి ముందుగా సోదరులందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక పెద్ద ఆయన వయసైపోయిన ఆయన కాటికి కాలు చాపుకున్న పెద్ద ఆయన అటువంటి వ్యక్తికి మనం స్వతహాగా పెద్దను గౌరవిస్తాం మన సంస్కృతి సాంప్రదాయాల భాగం అయితే రాజకీయాలకు వచ్చేటప్పటికి అది ఎంతవరకు వాళ్ళు నిలుపుకుంటారనేది ప్రశ్న మన ఇంటి పక్కన తాత ఇంకొకలైతే మనం ఇచ్చే విలువ వేరుకుంటుంది కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ వయసుకున్న అనుభవాన్ని దాన్ని నిలుపుకోలేని వ్యక్తులకి మనం విలువ ఇవ్వక్కర్లేదు కొంచెం పదజాలం ఘాటుగా ఉండొచ్చు దయచేసి క్షమించండి ఇది రాజకీయంగానే తీసుకోండి వయసుకి దీన్ని ట్యాగ్ చేయమాకండి వయసుకి ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అంటే వయసుకి సంబంధం లేదు ఫక్తు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడారు ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవి రాలేదని చాలా సార్లు అలిగి రాజీనామా చేస్తానని గగ్గోలు పెట్టిన వ్యక్తిన అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుర్చీకున్న విలువ కూడా ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లేదు గగ్గోలు పెట్టాడు మొన్న ఈ మధ్యన ఒక నెల రోజుల నాడే పార్టీలో నన్ను ఎవడో మాట్లాడడం లేదు నాకు ప్రాధాన్యత లేదు చంద్రబాబు మాట్లాడడం లేదని చెప్పేసి రాజీనామా చేస్తా నానా గొడవలు పడ్డాడు తెలుగుదేశం వాళ్ళు ఇంటికి వెళ్లి బుజ్జగించారు ఏం జరిగిందో ఏమో తెలియదు మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఎన్నికల ఫలితాలు రాగానే వచ్చేసి అయ్యమంటా అండి వాడు ప్రస్తుతం జనసేన బిజెపి కలిసి పనిచేస్తా ఉన్నాయి రాబోయే రోజులు ఎలా ఉంటుందో మాకైతే తెలియదు వెరీ క్లియర్ ప్రస్తుతానికి స్థానిక నాయకత్వాలు కలిసి పనిచేసుకున్నారు అదే పోతులు కూడా ఎన్నికలు జరగలేవలసి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఇప్పుడప్పుడే మనం ఎనాలిసిస్ చేయలేదు అది నాయకత్వాలు నిర్ణయించుకోవాల్సింది మోడీ గారు ఇది జనసేన పార్టీతో అంట ఎంపీపీ మండల పరిషత్ స్థానాలకంట వీళ్ళు సర్దుబాటు చేసుకుంటారంట ఇక్కడ ఈయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారు ఉపాధ్యక్షులు గారు ఆయన ఏ విధమైన నిర్ణయాధికారం ప్రకటించే దానిలో కూడా ఆయన లేరు పోనీ ఆయన పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ఏమన్నా ఆయన ప్రకటించారంటే అటు జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఉప్పు నిప్పులాగా ఉన్నాయి టీడీపీ పార్టీకి 2019 పూర్తిగా 2018 పవన్ కళ్యాణ్ గారు ఏపీలో సభలోనే కటీఫ్ చెప్పారు ఆ దరిద్రాన్ని మళ్ళీ మేము చూడమని చెప్పేసి అంటే ఈ పక్క నుంచి స్టేట్మెంట్ లేదు ఈ పక్క నుంచి స్టేట్మెంట్ లేదు అధినేత చెప్పలేదు అధికార ప్రతినిధులు చెప్పలేదు మీడియా సమావేశం లేదు ఏమీ లేదు ఈ పోటుగాడు మాత్రం ఈయన సర్దుబాటు చేసేసుకుంటా అంట చేసుకో ఎవరితో చేసుకుంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చేసుకుంటో చేసుకో సిగ్గుండాలి నీకేమన్నా అంత వయసు వచ్చింది సచ్చే వయసు వచ్చింది అదేమంటే చంద్రబాబుతో నేను ప్రయాణం చేశాను చంద్రబాబు ఇది మాక ఎన్టీఆర్తో ప్రయాణం చేశాను చంద్రబాబు కన్నా సీనియర్ని 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను నేను అది మాట్లాడితే వలా ఎడుతుంటే నాకు మంత్రి పదవి రాలేదు నన్ను ఎవడ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంత రాజకీయ అనుభవం ఉన్నవాడివి బుద్ధి జ్ఞానం సిగ్గు లబ్ధ నీకు ఏడిసిందే ఒక రాజకీయ పార్టీ జనసేన బీజేపీ అనే రెండు రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎంపీటీసీ మండల పరిషత్ అన్ని స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొని వచ్చిన కాడికి ఎంత ప్రజలు ఆశీర్వదించిన సీట్లు తీసుకుని ఈరోజు ప్రజాక్షేత్రంలో బలంగా రెండు పార్టీలు కూటమిగా ముందుకెళ్తుంటే నువ్వెవడో బోడిలింగం గారు వచ్చి తెలుగుదేశం వచ్చి నేను సర్దుబాటు చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఈ ఇక్కడ పరుసు కూర్చున్నావు చెప్పు తెగిపోద్ది ఎవరికైనా సరే నీ వయసుతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ నుండి పిచ్చ ప్రచారాలు ఎవి ప్రచారాలు మానండి ముందు జనసేన అనేది ఒక రాజకీయ పార్టీగా చూడండి 2014 అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం సంఖ్య నాకిపోతే అధోగతి పాలైద్ది అని చెప్పేసి కేవలం ఒకే ఒక కారణంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతిచ్చారు చూసాం చంద్రబాబు నాయుడు ఎంత చేశారు చూసాం జగన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఎంత విధ్వంసం చేసి చూసాం 2014 నుంచి వచ్చింటే ఇంకా రాష్ట్రం గురించి ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు గతం అయిపోయింది ఇంకా 2018 మంగళగిరిలోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కోటవేటు దూరంలోనే స్పష్టంగా తెలుగుదేశంతో మాకు సంబంధం అని చెప్పి ప్రకటన చేశారు 2018 ఏప్రిల్ 14 ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సభ
దానికి సంబంధించి మరి అయినా సరే మీకు సిగ్గు లజ్జ మానవ అభిమానం లేకుండా పదే పదే జనసేన గంటగడతా ఉంటారు. గత 2019 ఎన్నికల్లో అక్కడ బీహార్ నుంచి వచ్చిన బీహారుడు ప్రశాంత్ కిషోర్ ఆడి అంత తప్పుడు ప్రచారాలు చేసి ఆడు ఏం బతుకు బతుకు దేవుడు వదిలేదో శిక్ష అంటా కానీ తెలుగుదేశానికి జనసేనకి అంటగడితే తెలుగుదేశం పార్టీ నుంచి మొలతాడి కట్టిన మగాడేవాడన్న ముందుకొచ్చి అయ్యా మేము ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు మేము అన్ని చోట్ల అన్ని సీట్లు పోటీ చేస్తున్నాము మాకు వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక మొలతాడి కట్టిన మగాడు తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదు. ఆ పక్కన కూడా మొలతాడి కట్టిన మగాడెవడో కూడా అదే ఇది కరెక్ట్ గా అని చెప్పి ఖండించాలి. వైసీపీ నుండి తప్పుడు ప్రచారం చేసుకున్నారు, విష ప్రచారం చేసుకున్నారు. మీరు బాగానే కుమ్మక్కయ్యారు. మాకు రావాల్సిన ఓట్లని మాకు రావాల్సిన సీట్లని మమ్మల్ని ఎంతవరకు పతనం చేయాలి రాజకీయ పార్టీని జనసేన పార్టీని ఎంతవరకు అణగదొక్కాలో 60-40 పార్టీస్ అంతవరకు అణగదొక్కారు. 2018 అయిపోయిన తర్వాత మేము బీజేపీతో ప్రయాణం చేసుకుంటూ మా రాజకీయ ప్రస్థానం మేము ముందుకెళ్తుంటే మధ్యలో ఈ పొత్తులేంటి ఈ ఎత్తులేంటి అవగాహన లేంటి నువ్వెవడ చేసుకుంటాకి నీకే అధికారం ఉంది అసలు మా జనసేన పార్టీ గురించి మాట్లాడి నువ్వెవడ గొట్టాంగాడి చెప్పు తెగిపోద్ది ఎవరికైనా సరే. ఈ పెద్దంతరం చిన్నంతరం ఆడు ఇయడం లేదు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి మాత్రం మీ ఏడుపు మీరు ఏడవండి. మీ వల్ల అయితే మీ పార్టీ నడుపుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్తులు మొత్తం గెలుచుకోండి, జిల్లా పరిషత్తులు గెలుచుకోండి. మీ ఏడుపు మీరు ఏడవండి. మా ఏడుపు మేము ఏడుతాం. మీకంటూ ఒక పార్టీ ఉంది, ఒక జెండా ఉంది, ఒక ఎజెండా ఉంది, ఒక సింబల్ ఉంది, సైకిల్ గుర్తుంది, మీకు అన్నీ ఉన్నాయి. మీకు పెద్ద బాస్ ఉన్నాడు, చిన్న బాస్ ఉన్నాడు, అన్ని ఉన్నాయి. మాకంటూ ఒక మాకు పార్టీ ఉంది, జెండా ఉంది, ఎజెండా ఉంది. మా బాస్ మాకున్నారు, మా నాయకులు మాకున్నారు, మా పార్టీ మాది. ఆపండి, తప్పుడు ప్రచారాలు ఆపండి. మీకు పాముకు పాలు పోసిన మీకన్నా బెటర్. అది ఏమన్నా కాటేయకుండా వెళ్ళిపోద్దేమో గాని మీరు విశ్వాసఘాతకులు, నయవంచకులు. మీరు నయవంచకులు. మీకు అసలు మీలాంటి వాళ్ళకి చిన్న సాయం కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితులు చేయకూడదు. 2014 మేము చేసింది ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేస్తే మీరు గెలిచిన తర్వాత ఇంకో ఆలోచన చేసి అసలు ఈ జనసేన పార్టీని లేకుండా చేసి సరిపోద్దు అని చెప్పేసి కుమ్మక్కైపోయి ఇన్ని కుట్రలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్రంలో ఈ పక్క నుంచి ఆ పక్కకు నడిస్తే పాదయాత్రకే మీ పోలీసులు ఇచ్చి బందోబస్తు చక్కగా ఆయనకి అన్ని వస్తువులు సమకూర్చుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగానే ఇది ఆవును తోలుతారు, ఎద్దును తోలుతారు, బరిని తోలేస్తారు, కరెంటులు తీసేస్తారు, గౌడిని పంపించి కళ్యాణ మండపం దాడులు చేపిస్తారు. ఎన్ని అకృత్యాలు చేశారు, ఎంత దారుణం చేశారు. ఆ పక్క వైసీపీ బీహార్ వాడేమో తప్పుడు ప్రచారం చేస్తుండే మీరు ఖండించకుండా దాన్ని సపోర్టింగ్ గా ఇది గ్రామశాల కలిపోయి వాళ్ళు మేము ఒకటి మాకైతే సరిపోద్దు వాళ్ళకి ఏక్కర్లేదు ఇంకా అది తప్పుడు ప్రచారాలు చేసి మీ ఒక్కొక్కరు ఉంటారు. అసలు మీ నెత్తు ఉందా మీకేమన్నా? మీకు అమ్మా బాబు నుంచి పుట్టిపోయి వచ్చిన ఏమన్నా నెత్తురుగానే ఉన్నా? మీ నెత్తురు చీవు నెత్తరు ఉందా? మూత నిండిపోయిందా? ఇదే రాజకీయం చేసేది, ఇదే పద్ధతి, ఇదే పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇదే మీ పార్టీ. దాదాపు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం మీరు అధికారంలో ఉన్నారు. ఇంకా 17 ప్రతిపక్షం ఎంత ఉన్నారు? మీరు 17 సంవత్సరాలు ఎంత ప్రతిపక్షంలో ఉన్నారు? ఇదే రాజకీయం మీరు చేసేది. దమ్ముగా వెళ్ళండి, చేయండి, దమ్ముగా వెళ్ళండి, చేయండి. ఈరోజు వైసీపీ 5000 పంచితే మీరు 5000 పంచుతారు. వైసీపీకి 4 మీడియాలు ఉంటే మీకు 4 మీడియాలు ఉన్నాయి. వైసీపీకి 4 పత్రికలు ఉంటే మీకు 4 పత్రికలు ఉన్నాయి. ఈ రోజు వైసీపీ పార్టీకి మీరు మీడియా పరంగా కావచ్చు, వ్యవస్థల పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, మీరు ఎక్కడ తక్కువలో ఉన్నారు? ఎందుకు మా పార్టీ తోలుకొస్తారు? మా పార్టీ లేదు, మా పార్టీ సిద్ధాంతం లేదు, మా రాజకీయం వేరు. మేము 0 బడ్జెట్ పాలిటిక్స్ అని ఇది మనకు సాంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టి యువతరంతో రబ్బర్ చెప్పులేసిన యువకులతో ఈ రోజు నాడు మేము స్థానిక సంస్థల్లో పోటీ చేశాం. మాకు వచ్చిన ఓట్లు మాకు వస్తాయి, మాకు వచ్చిన సీట్లు వస్తాయి. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే రోజు తప్పకుండా ఉంటుంది. దానికోసం మేము వేచి చూస్తాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున బలంగా పోరాడతాం. ఈరోజు మాకు ప్రజలు బలమిచ్చి మమ్మల్ని సభలు పంపించుంటే, సరసభలు పంపించుంటే ప్రజల తరఫున బలంగా పోరాడేవాళ్ళం. అయితే పంపకపోతే మాకు పోయిందే ఉంది. మేము రోడ్డు మీద నిలబడి ఈరోజు పోరాడుతున్నాం. రోడ్ల సమస్యని ఈ జాతీయంగా తీసుకెళ్లిపోయాం. జాతీయంగా ఎక్కడ ఢిల్లీ వరకు తీసుకెళ్లాం. జాతీయ మీడియా కూడా మాట్లాడేలాగా చేశారు రోడ్ల సమస్యని. అది మా జనసేన పార్టీ. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఆ గోతిగాడికి వెళ్లి రెండు ఫోటోలు నిలబడి మీ డబ్బా మీడియాలో 24 గంటలు డప్పు కొట్టుకుంటుంటారు. అంతకు మించి మీకు చేసేది ఏమీ లేదు. చేతనైతే రాజకీయం చేయండి. అభినందిస్తాం. లేకపోతే మూసు కూర్చోండి. ఉపేక్షించేది లేదు. చెప్పు తెగిపోతే ఒక్కొక్కడికి మాటల యుద్ధం మామూలుగా ఉండదు. ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే తెలుగుదేశం పార్టీలో మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మాకు శిరోధార్యం. ఆయన చెప్పిన మాటకే మేము విలువిస్తాం. ఇలాంటి ఇది లోఫర్లు బ్లాకర్లు చెప్పే మాటలు కాదు. ఎవడదో మీరంతాను, ఎవడో ఎక్కడి నుంచి వస్తారు మీరంతాను, ఏ నుంచి వస్తారు మీరంతాను? మా పార్టీకి సంబంధం ఏంటో మీకంతాను. ఒక్కొక్కడికి ఆయన వయసును చూసి ఆగుతున్నాను. ఏం పుట్టకు పుట్టావు నువ్వేమన్నా? నువ్వు రాజకీయ నాయకుడు, నువ్వు రాజకీయ దురంధుడువా? ఆ మాటలేంటి, ఆ స్టేట్మెంట్లేంటి? పోనీ ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో
మనకి గ్రామ పంచాయతీ ఎంపీటీ సీట్లలో తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్లో కుల సమీకరణాల లేకపోతే బంధుత్వాల వాటి వీటి వల్ల ఏమండి పంచాయతీ మీకు ఇస్తాము, ఎంపీటీసీ మాకు ఇవ్వండి, లేదు నాలుగు వార్డులు మీరు తీసుకోండి, నాలుగు వార్డులు మేము పోటీ చేస్తాం. పరస్పర అవగాహనతో తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు కలిపి క్షేత్రస్థాయిలో ఎంతో రాజకీయం చేశారు. అది అధినేత సంబంధం లేదు, అది అధినేత సంబంధం లేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో అవినిగడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం దీని వైసీపీ జెండా పట్టుకుని ప్రచారం చేస్తున్నారు పంచాయతీ ఎలక్షన్స్ లో. ఏం జగన్మోహన్ రెడ్డి పొత్తు కుదిర్చాడా, ఇలా అక్కడికి వెళ్ళామన్నా చంద్రబాబు నాయుడు పొత్తు ఇద్దరు పొత్తు కుదిర్చి జెండాలు పట్టుకెళ్ళమని చెప్పాడా? అక్కడున్న నాయకులు అక్కడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీని ఎదుర్కోవడానికి వాళ్ళకి వేరే దోవలేక రెండు పార్టీలు కలిపి ఒక అభ్యర్థిని పెట్టుకుని రెండు జెండాలతో ప్రచారం చేసుకున్నారు. అలాగే కొన్ని చోట్ల వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని, టీడీపీ వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని రకరకాలుగా అదో జరిగింది. అక్కడ అదంతా కూడా లోకల్ గా జరుగుతూ ఉండదు. ఒకవేళ ఏమన్నాయా ఒకటి రెండు సర్దుబాట్లు ఉంటే ఏమండి మా వైస్ ప్రెసిడెంట్ ఇవ్వండి, మీ ప్రెసిడెంట్ తీసుకోండి, మాకు చైర్మన్ ఇవ్వండి, వైస్ తీసుకోండి, ఏమన్నా సర్దుబాట్లు గిద్దుబాట్లు ఉంటే లోకల్ ఉన్న పరిస్థితులు స్థానిక పరిస్థితులు స్థానిక నేతలు చేసుకుంటారు. కానీ ఇది రాష్ట్ర స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చేది కాదు, రాష్ట్ర స్థాయిలో డిస్కషన్ చేసేది కాదు, పార్టీలకు అంటగట్టేది కాదు. అది మీలాంటి విఘ్నులైన రాజకీయ నాయకులు, రాజకీయ దురందరులు, కురవృద్ధులు అటువంటి అని కూడా తెలియాలి మీకు. నేను బచ్చాగాని మీ ముందు నా వయసు మొత్తం కలిపితే మీ రాజకీయ అనుభవం అంత లేదు, నాతో చెప్పించుకుంటారా? సిగ్గుండాలి మీకు. మీ తెలుగుదేశం పార్టీ నీడను కూడా మేము తాకం. 2014లో మీకు అధికారాన్ని అప్పచెప్తే ఎన్ని మాటలు అన్నారు ఆ చింతనేని ప్రభాకర్ ఒకడు వస్తాడు, ఆ పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించాడా, అన్నని గెలిపించలేనని చెప్పేసి పత్తా లేకుండా పోయాడు. కనీసం ఈ రోజు కార్యకర్తలు కనపడతలేదు, పారిపోయాడు. పాత కేసులు మొత్తం తిరగదోడి పోలీసులలో నాలుగు వాయింపు వేసేటప్పటికి, తాలింపు వేసేటప్పటికి పక్క లేకుండా పోయాడు. ఆఖరికి మున్సిపల్ ఎన్నికల్లో ఏలూరు సెగ్మెంట్ లో కొంత ఆ నియోజకవర్గంలో వచ్చే పరిధిలో కూడా క్యాండిడేట్లు పెట్టలేని హీనాధీన స్థితిలో, లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థులు నిలబెట్టలేని హీనాధీన స్థితిలో ఈరోజు చింతనంత ప్రభాకర్ ఉన్నాడు. ఎన్ని పేలాడు, ఎన్ని మాటలు అన్నాడు, ఎన్ని రకాలుగా అవమానం చేశారు మమ్మల్ని. అదేమండి మేము పోటీగాళ్ళు అన్నారు, తోపుగాళ్ళు అన్నారు, తురుముగాళ్ళు అన్నారు, మేము స్థానిక సంస్థలు ఇరగదీశారు 2013లో అన్నారు. మీ ఇరగదీత, మీ బురగదీత ఏమైందో చూశాం ఇప్పుడు, మీకు ఎంత ఉందో మేము చూశాము. మీ సత్తా ఏంటో తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలకి, అందరికి తెలిసిపోయింది. మీ పార్టీని మీరు ఏడవండి, మా పార్టీని మేము ఏడుపుతాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వెన్యూ.